गणेश निमज्जन कोसम हुसैर सागर पै केसीआर प्रभुत्वं एलांटी एर्पाट्लु चेयकपोवडं हिंदूलपै कक्ष साधिंपु चर्यलेनि भाग्यनगर जिल्ला बीजेपी अध्यक्षुलु सुरेंदर रेड्डी अन्नारु. गणेश निमज्जनानिकि एर्पाट्लु चेयकपोवडंतो ఐఎస్ఎన్ చౌరస్తాలో హిందూ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భారీ ఎత్తున హిందూ భక్తులు హాజరై కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారీ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళన చేపట్టిన వారిని అరెస్టు చేసి సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సామూహిక నిమజ్జన కార్యక్రమంలో 43 సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉండి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క కేసీఆర్ హిందూ పండుగలపై వివక్ష చూపుతూ హిందూల వ్యతిరేకైన కేసీఆర్ ఈ యొక్క సామూహిక నిమజ్జన కార్యక్రమంలో ప్రభుత్వం చేయవలసినటువంటి ఏర్పాట్లను ఏది కూడా ఏర్పాటు చేయకుండా ఈ యొక్క పండుగను నీరు గార్చే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని భారతీయ జనతా పార్టీ మేము కోరుతున్నాము. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి. హైదరాబాద్ లో ఈ 9న జరగబోయేటువంటి మహా గణేష్ నిమజ్జనానికి సంబంధించి హిందూ సంఘాలు భాగ్యనగర్ గణేష్ సమితి ఉత్సవ సభ్యులు ఒక్కసారిగా ఈ రోజు రోడ్డు పైకి వచ్చి గత 2 రోజులుగా ప్రభుత్వం పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆ తర్వాత ఏదైతే నిమజ్జనానికి ప్రభుత్వం విధించినటువంటి ఆంక్షలు, వీటన్నిటిపై కూడా ఆంక్షలు తొలగించి యథాతథంగా ప్రతి ఏటా ఏ విధంగా గణేష్ నిమజ్జనం హైదరాబాద్ లో సాగుతుందో అదే విధంగా ఈసారి కూడా సాగాలి. ఈ ఆంక్షలు ఎత్తివేయాలి. పోలీసులు వెంటనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను కూడా నిమజ్జనం చేసే విధంగా ఏర్పాట్లు చేయాలి అనేది మాత్రం ఈ రోజు ఆందోళన చేపట్టారు. ఇటు ముజంగహి మార్కెట్, అటు ఓల్డ్ సిటీలో మాదనపేట, ఇటు చివరి ప్రాంతమైనటువంటి కుక్కట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతంలో కూడా గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి మండప నిర్వాహకులు, హిందూ సంఘాలు కూడా పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తూ దిక్కుబొమ్మ దానం చేస్తూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఆంక్షలు విధింపుతో పాటు వెంటనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కూడా స్పష్టత ఇవ్వాలి. కుంటల ఏర్పాటుపై ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేకపోయింది. రేపు కాక ఎల్లుండి ఈ 2 రోజుల్లో ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేసి విగ్రహాలన్నింటినీ కూడా నిమజ్జనం చేసే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందో దానిపైన తక్షణమే ఒక రివ్యూ ఏర్పాటు చేసి హిందూ సంఘాలకు, భాగ్యనగర్ గణేష్ సంస్థ ఉత్సవ సభ్యులకు ఒక స్పష్టత లేక విడుదల చేయాలనేది మాత్రం హిందూ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. ఈ రోజు ప్రభుత్వం ఏమన్నా ఆలోచించి ఈ నిమజ్జనం పైన ఏదైనా స్పష్టత ఇస్తుందా, లేకపోతే ఈ సస్పెన్స్ ఈ విధంగానే సాగుతుందా అనేది మాత్రం చూడాలి పద్మ. ఓకే రైట్, థ్యాంక్ యూ రవితేజ.